मन इंटि रुचिलकु स्वागतम। ईरोजु मनं चेसुकोबोये रेसिपी चिंतपंडु पुलिहार। दानिकि कावाल्सिन पदार्थालु उडिकिंचि पक्कन पेट्टुकुन्न रैस्, ఒక టీ స్పూన్, ఒకటి లేదా రెండు టీ స్పూన్స్ పసుపు, తగినంత ఉప్పు, చింతపండు వేడి నీటిలో నానబెట్టుకున్నాను. అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద తరిగి పెట్టుకున్నాను ఒక అంగుళం ముక్కని. కొద్దిగా కరివేపాకు, తగినన్ని పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఒక ఐదు, ఒక టీ స్పూన్ మినప్పప్పు, ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, మూడు టీ స్పూన్ల పల్లీలు, రెండు చిటికెళ్ళ ఇంగువ, ఆవాలు ఒక టీ స్పూన్. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి. పల్లీలు కూడా వేగిపోయాయి, పచ్చిశనగపప్పు. ఇప్పుడు ఎండుమిర్చి మినప్పప్పు వేసుకోవాలి. ఇవి వేగుతూ ఉండగానే ఆవాలు కూడా వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత అల్లం ముక్కలు వేసుకుందాం. చిన్న చిన్నగా కట్ చేసుకుని అల్లం ముక్కలు వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇంగువ వేసుకోవాలి. మనం వేడి నీటిలో నానబెట్టిన చింతపండుని ఇలా గుజ్జు కింద తీసుకుని తుక్కు పాడేసుకుని, ఇప్పుడు తుక్కు పాడేసుకున్న తర్వాత ఈ గుజ్జుని దాంట్లో వేసి కలుపుకుందాం. ఇలా అంతా కలుపుకున్న తర్వాత చింతపండుని కూడా నూనెలో ఉడకనివ్వాలి. మనం వండుకున్న రైస్ని చల్లారబెట్టుకోవాలి. ఒక వెడల్పాటి దాంట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. చింతపండు పులిహారికి కావాల్సిన పేస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పేస్ట్ని చల్లార్చుకున్న అన్నంలో వేసుకుని కలుపుకోవాలి. మొత్తం అన్నానికి పట్టేటట్టు కలుపుకుందాం. అన్నానికి మొత్తం పట్టేసింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహార రెడీ.